నడక నడవడికలోనే కాక రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ తనయ్య ఆయన బాటలోనే సాగిపోతున్నారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ ప్రస్తుతం అనురాధ కోటపాడు జెడ్పీటీసీగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా విశాఖ జిల్లా పరిషత్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెస్తున్నారు రేయింబవళ్లు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రి చాటు బిడ్డగా ఉంటూనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారామె అందరి మన్ననలు పొందుతూ ఎదుగుతున్న కూతురును చూస్తే ఎంత పెద్ద పదవిలో ఉన్నా తండ్రి ఆనందం వేరే చెప్పనక్కర్లేదు మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు అనురాధకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు అతి తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయ్యగా ఎదిగారు అనురాధ ఉప ముఖ్యమంత్రి బూడికి చేదోడు వాదోడుగా ఉంటూ సేవలు విస్తృతం చేస్తున్నారు ప్రజాసేవ అంటే ఆమెకి ఎంతో ఇష్టం పదవులు ఉన్నా లేకున్నా ప్రజలపై పెంచుకున్న మమకారం ఆమె రాజకీయ భవిష్యత్కి పునాదిగా మారుతోంది తండ్రి రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నత శిఖరంలో ఉన్నప్పటికీ ఎటువంటి గర్వం హంగు ఆర్భాటం లేకుండా అతి సామాన్యంగా జీవించడం ఆమె సంస్కారానికి నిదర్శనం నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చూపుతున్నారు ప్రస్తుతం రాజకీయ ఓనమాలు తండ్రి వద్దనే నేర్చుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తండ్రి విజయానికి ఎంతో కృషి చేశారని చెప్పక తప్పదు ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు మాడుగుల నియోజకవర్గంలో ఏ గడపకి వెళ్లినా ఆమె గురించి తెలియని వాళ్లు లేరు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న అనురాధ ఇప్పుడు ప్రజల మనిషిగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో అనురాధ పాల్గొని మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేయడానికి సంపూర్ణ కృషి చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తండ్రి బూడి ముత్యాల నాయుడు విజయానికి అనురాధ ఎంతో కృషి చేశారు గ్రామ గ్రామానికి గడప గడపకు వెళ్లి తండ్రి విజయానికి వారధి అయ్యారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి సహకరించకపోయినా ప్రజల్లో మద్దతును కూడగట్టుకోవడంలో అనురాధ కృషి అమోఘమనే చెప్పొచ్చు ఆమె సేవలు గుర్తించిన అధిష్టానం ఆమెను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమించారు చేపట్టిన ప్రతి పదవితో తనకున్న బాధ్యతలు మరింత పెంచాయంటున్నారు అనురాధ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపిస్తూ ముందుకు సాగడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆమె తండ్రికి తక్క తనయ్యగా మాడుగుల నియోజకవర్గంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు కోవిడ్ సమయంలో నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలందించిన ఘనత ఆమెకే దక్కుతుంది కోవిడ్కి కూడా భయపడకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వయంగా కేజీహెచ్ వద్ద ఉంటూ రోగులకు అవసరమైన సేవలు అందించారు అనురాధ అలాగే ఇతరత్ర ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ప్రజలకు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటున్న ఆమెకు నియోజకవర్గంలో మంచి పరపతి ఉందనే చెప్పక తప్పదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నిరంతరం పల్లెల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆమె క్షణాల్లో స్పందించి సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటారు మంత్రి బూడి నియోజకవర్గ పర్యటనలో తాను కూడా పాల్గొంటూ ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యే విధంగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజా జీవితానికి అంకితమవుతున్నారు అనురాధ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎన్నో మరెన్నో పదవులు చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు మాడుగుల నియోజకవర్గ ప్రజలు